కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మును అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుతువు? ఎల్లప్పుడునూ కోపపడుతువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడునూ మండున. నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా, మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగజేయుము. అప్పుడు నీ ప్రజలమును, నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.